జగిత్యాల వెనకరాకూడదు ఇవన్నీ వస్తే మాకు 2019లో జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ చేసిన కార్యక్రమాలు జరిగిన వాళ్ళ గురించి యాన్యువల్ ప్రెస్ మీట్ అటెండ్ అవ్వడానికి వచ్చిన అందరికీ స్వాగతం. మనం 2019లో జగిత్యాలలో 2934 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇందులో 1040 కేసులు మినహా మిగిలినవన్నీ ట్రయల్ లేదా కన్విక్షన్ లేదా కాంపౌండ్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్లో ఉన్న 1040 కేసులు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పెండింగ్ ఉండడం వల్ల కానీ మనం ఇంకా ఏదైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉండడం వల్ల కానీ పెండింగ్ ఉన్నాయి. మన మేజర్ హెడ్స్ ఆఫ్ క్రైమ్ అంటే మర్డర్స్, దొంగతనాలు, రేప్స్, కిడ్నాపింగ్, డెకాయిటీ ఇలాంటివి చూస్తే 2018లో జిల్లా మొత్తం మీద 29 మర్డర్స్ అయ్యాయి. 2019లో 14 మర్డర్స్ అయ్యాయి జిల్లా మొత్తం. అలాగే డెకాయిటీస్ 2018లో 1 అయింది జిల్లాలో, 19లో 0 డెకాయిటీస్. రాబరీస్ 2018లో 9 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి, రాబరీ కేసెస్. ఈ సంవత్సరం 5 కేసులు రిపోర్ట్ అయ్యాయి. హెచ్పీ బై డే 20 కేసులు రిపోర్ట్ అయితే 2018లో 2019లో 16 కేసులు రిపోర్ట్ అయ్యాయి. హెచ్పీ బై నైట్ 69 కేసులు రిపోర్ట్ అయ్యగా 2019లో 91 కేసులు రిపోర్ట్ అయ్యాయి. కిడ్నాపింగ్ కేసెస్ చూస్తే 17 కేసులు 2018లో రిపోర్ట్ అయ్యాయి. 2019 సంవత్సరంలో 18 కేసులు రిపోర్ట్ అయ్యాయి. కిడ్నాపింగ్ కేసెస్ యూజువలీ మనం మైనర్ కనుక మిస్ అయితే, ఎవరైనా స్పెసిఫిక్గా అనుమానం ఉంది అని పేరెంట్స్ చెప్తే అవి మనం కిడ్నాపింగ్ కేసెస్ కింద పెట్టడం జరుగుతుంది. రేప్ కేసెస్ 2018లో 32 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఈ సంవత్సరం 24 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. జిల్లాలో దొంగతనాలకు సంబంధించి 97.5 తులాల బంగారం మనం రికవర్ చేయడం జరిగింది. 178 తులాల వెండి, ఇంకా కొన్ని వెహికల్స్, మోటార్స్ అండ్ ఆటో ట్రాలీస్ అలాంటివి మనం రికవర్ చేయడం జరిగింది. ప్రాపర్టీ ఆఫెన్సెస్కి సంబంధించి మనము ఒక గ్యాంగ్ని కూడా పట్టుకున్నాము. మన దగ్గర చాలా హెచ్పీస్ అయ్యాయి, అందరూ గమనించి ఉంటారు. ఒకటే రాత్రి 4-5 హౌసెస్లో అఫెన్సెస్ కావడము ఈ మెట్పల్లి, కోరుట్ల, రాయకల్, జగిత్యాల ఏరియాస్లో చూసాము. సో గ్యాంగ్ ఆఫ్ 3 పర్సన్స్ వర్ నాప్డ్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. వాళ్ళ నుంచి మనం అప్రాక్సిమేట్లీ 50 తులాస్ ఆఫ్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. ఇంకొక ప్రాపర్టీ ఒఫెండర్, మనకి ధర్మపురి వైపు ఎక్కువగా ఆఫెన్సెస్ చేస్తున్న ఒక ప్రాపర్టీ ఒఫెండర్ని మనం ఆఫ్టర్ ది నాప్డ్ పీడి యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. అతను ఏ కేసెస్లో అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడో ఆ కేసెస్లో కన్విక్షన్స్ కూడా ఇచ్చారు ఆనరబుల్ కోర్ట్స్. అండ్ రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించి ఐఎమ్ హ్యాపీ టు సే దట్ వీ హ్యావ్ సీన్ గుడ్ రిడక్షన్ బికాస్ ఆఫ్ ఎఫర్ట్స్ ఆఫ్ మెనీ పీపుల్. ఒకటి పోలీస్ శాఖ తరపు నుండి ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, మీడియా మిత్రులు కూడా దే హావ్ గివెన్ అ లాట్ ఆఫ్ పబ్లిసిటీ టు ఫాలో ఇంపార్టెన్స్ ఆఫ్ ఫాలోయింగ్ ట్రాఫిక్ రూల్స్. డ్రంక్ అండ్ డ్రైవింగ్ గురించి కానివ్వండి, స్పీడ్ గన్ గురించి కానివ్వండి, హెల్మెట్ పెట్టుకోవడం గురించి కానివ్వండి. మొదటిగా కొంతమందికి ఇబ్బంది అనిపించవచ్చు కంప్లైయింగ్ విత్ ట్రాఫిక్ రూల్స్, కానీ నంబర్స్ స్పీక్ ఫర్ దెమ్సెల్వ్స్. ఇది మనము వేగ్గా చేస్తున్న స్టేట్మెంట్ కాదు. 2018లో 304A అంటే ఫేటల్ రోడ్ యాక్సిడెంట్స్, నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ 159 జరిగాయి. ఫేటల్ రోడ్ యాక్సిడెంట్ అంటే ఎనీ డెత్ అక్కరింగ్ ఇన్ దట్ యాక్సిడెంట్. 2019లో 114 జరిగాయి. అంటే నంబర్ ఆఫ్ ఫేటల్ రోడ్ యాక్సిడెంట్స్ మన జిల్లాలోనే 45 తగ్గాయి. అండ్ నాన్ ఫేటల్ రోడ్ యాక్సిడెంట్స్ అంటే ఇంజరీస్ ఉంది, దెర్ ఈజ్ నో డెత్, ఇలాంటివి లాస్ట్ ఇయర్ 272
కేసెస్ వర్ రిపోర్టెడ్ ఈ ఇయర్ 215 కేసెస్ వర్ రిపోర్టెడ్ అంటే వీ హావ్ సీన్ అ రిడక్షన్ ఆఫ్ 57 యాక్సిడెంట్స్ ఓవరాల్ ఇది రెండు హెడ్స్ కలిపితే మనకి లాస్ట్ ఇయర్ 431 రోడ్ యాక్సిడెంట్స్ అయ్యాయని అనుకోవచ్చు జగిత్యాల డిస్ట్రిక్ట్లో ఈ ఇయర్ 102 కేసెస్ తగ్గాయి సో మనకి కంప్లైయింగ్ విత్ రోడ్ సేఫ్టీ రూల్స్ అండ్ ఇంక్రీజింగ్ అవేర్నెస్ అబౌట్ దెమ్ బ్రింగ్స్ మోర్ సేఫ్ ఎన్వైరాన్మెంట్ ఫర్ ఎవ్రీబడి అని చెప్పడానికి ఐ థింక్ దిస్ ఈస్ ఎ వెరీ క్లియర్ ఎగ్జాంపుల్ ఎన్ఫోర్స్మెంట్ విషయానికి వస్తే we have taken strict action against gaming gambling alantivi ekkadaithe jarugutunnayo vaatiki sambandhichi 144 cases were registered jagatyal district mottham meeda 871 persons were implicated in these cases 27,60,869 rupayalu amount was seized in these cases and was deposited in the honorable court గుట్కాకి సంబంధించి 143 కేసెస్ రిజిస్టర్ చేశాము దీంట్లో 41,54,000 వర్త్ గుట్కా వాజ్ సీజ్డ్ అండ్ గుట్కా బిజినెస్ కంటిన్యూస్గా చేస్తున్న వాళ్ళ మీద 12 మంది మీద మనం హిస్టరీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది పీడిఎస్ రైస్కి సంబంధించి ఒక 53 కేసెస్ రిజిస్టర్ చేశాము illegal sand transport with 223 cases were registered in 2019 448 persons meeda cases pettadam jarigindi manam seize chesina vehicles lo 6 lorries 12 tippers 257 tractors 7 bolero vehicles or mini tractors unnai ive kaakunda manam chaala daggaralo sand dump seize chesi we give it to revenue authorities ఈ పేలుడు పదార్థాలకు సంబంధించి 6 కేసెస్ వర్ రిజిస్టర్డ్ డ్రగ్స్ గాంజా ఇలాంటి కేసెస్ 3 కేసెస్ వర్ రిజిస్టర్డ్ అండ్ 4.2 కేజీస్ ఆఫ్ గాంజా వాజ్ సీజ్డ్ ఇన్ అడిషన్ టు దీస్ సీజర్స్ అండ్ అరెస్ట్ చాలామంది పిల్లలు ఎవరైతే హూ మైట్ ఫాల్ విక్టిమ్ టు దీస్ ఆఫెన్సెస్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరిగింది గల్ఫ్కి పంపిస్తామని మోసం చేసిన వాళ్ళ మీద 33 కేసెస్ ఆర్ రిజిస్టర్డ్ దిస్ ఇయర్ మలయాళ నుంచి వన్ సచ్ పర్సన్ వాజ్ డీటైన్డ్ అండర్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ఆల్సో మన దగ్గర పీడీ యాక్ట్ కింద ఈ ఇయర్ ఇద్దరు 2 పర్సన్స్ వర్ డీటైన్డ్ హిస్టరీ షీట్స్ అంటే కంటిన్యూస్లీ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళు అలాంటి వాళ్ళ మీద ఈ సంవత్సరం 54 మీద మనం హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది వీటితో పాటుగా ఏజ్ పెరగడం వల్ల కానివ్వండి ఆర్ దే హ్యావ్ చేంజ్ దేర్ వేస్ సస్పెక్ట్ షీట్స్ హిస్టరీ షీట్స్ అవి వి కంటిన్యూస్లీ రీఅసెస్ అండ్ క్లోజ్ ఆల్సో 60 ఇయర్స్ వచ్చాయి దే ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ పాత్ ఆఫ్ క్రైమ్ సో వీ ఆల్సో నీడ్ టు గివ్ దెమ్ అ సెకండ్ ఛాన్స్ ఈపెట్టి కేసెస్ 4,383 కేసెస్ ఈ ఇయర్ రిజిస్టర్ చేశాము ఈ ఇందులో ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ 1,368 టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కేసెస్ 150 ఇప్పుడు ఈపెట్టి కేసెస్ పెట్టడం వల్ల వచ్చే ఉపయోగం ఐ థింక్ ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్ మనము పెద్ద పెద్ద ఆఫెన్సెస్ జరిగినప్పుడు వాటిని ఎలా అరికట్టచ్చు హౌ వీ కెన్ టేక్ ప్రివెంటివ్ యాక్షన్ అని ఆలోచిస్తాము నౌ పెద్ద ఆఫెన్సెస్ జరుగుతున్నాయి అంటే చిన్న చిన్న ఆఫెన్సెస్ మనం పర్మిట్ చేసుకుంటూ పోతే పెద్ద ఆఫెన్సెస్ చేయొచ్చు అనే ధైర్యం వస్తుంది తప్పులు చేసే వాళ్ళకి కాబట్టి చిన్న చిన్నవి డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఓపెన్ డ్రింకింగ్ గేమింగ్ అండ్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ అన్రూలీ బిహేవియర్ ఆన్ ద రోడ్స్ ఇలాంటి బిహేవియర్ మీద కేసెస్ పెట్టినప్పుడు వరల్డ్ ఓవర్ ఇట్ ఈస్ ప్రూవెన్ దట్ పెట్టి కేసెస్ చిన్న చిన్న కేసెస్ పెట్టడం ద్వారా లార్జ్ డీవియంట్ బిహేవియర్ అనేది తగ్గుతుంది అని చెప్పి సో ఆ ఉద్దేశంతో మనము ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ ఈవ్ టీజింగ్ ఇప్పుడు మహిళల మీద పెద్ద పెద్ద నేరాలు జరిగే ముందు ఊరికే రోడ్ల మీద కూర్చునే వాళ్ళు కూర్చుని స్కూల్ టైమింగ్స్లో అట్లాగే హెరాస్ చేసేవాళ్ళు వాళ్ళ మీద సో మోటో కేసెస్ వీ హ్యావ్ రిజిస్టర్డ్ అలాగా 150 పర్సన్స్ మీద టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కేసెస్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ 2,691 కేసెస్ వర్ రిజిస్టర్డ్ ఇందులో 238 పర్సన్స్ వర్ గివెన్ ఇంప్రిజన్మెంట్ అండ్ అదర్స్ వర్ గివెన్ ఫైన్ ఈ చలాన్ సిస్టమ్ మనకి
జనవరి ఆఫ్ 2019 నుండి మనం మాన్యువల్ చలాన్స్ అన్నవి డిస్ట్రిక్ట్లో ఆపేశాము. కంప్లీట్లీ ఈ చలాన్ సిస్టమ్ ఈజ్ ఇన్ ఆపరేషన్ ఇన్ ఆల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్. దీంతో వితిన్ పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ ఆల్సో అకౌంటబిలిటీ అన్నది పెరుగుతుంది. ఎందుకు అంటే ఒక వాట్ ఎవర్ చలాన్ ఈజ్ ఇంపోజ్డ్ ఇట్ విల్ గోయింగ్ టు అ సెంట్రలైజ్డ్ సిస్టమ్. సో స్పాట్ ఫైన్స్ నాన్ కాంటాక్ట్ ఫైన్స్ ఇవి రెండు ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అండ్ వీ కెన్ సీ ద డిఫరెన్స్ ఇన్ జగిత్యాల టౌన్. ఇంతకు ముందు చాలా తక్కువ పర్సంటేజ్ హెల్మెట్స్ పెట్టుకునేవాళ్ళు, ఇప్పుడు ఐ విల్ నాట్ సే 100%, బట్ డెఫినెట్లీ దెర్ ఈజ్ అన్ ఇంప్రూవ్మెంట్. ఎక్కువ మంది పెట్టుకుని కనిపిస్తున్నారు. అండ్ చేంజ్ అన్నది ఇట్ విల్ నాట్ కమ్ ఓవర్ నైట్ ఆర్ వన్ మంత్లో రాదు, బట్ మనము ఇదే అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ కంటిన్యూ చేస్తూ ఉంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ అ ఫ్యూ మోర్ మంత్స్ డెఫినెట్లీ వీ విల్ సీ దట్ ఎవ్రీబడి ఫాలోస్ రోడ్ సేఫ్టీ లాస్ ఇన్ జగిత్యాల. స్పీడ్ గన్ మనకి ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది కాబట్టి హైవే మీద డిఫరెంట్ ప్లేసెస్లో వీఆర్ అవర్ పీపుల్ ఆర్ చెకింగ్ స్పీడ్ ఆఫ్ వెహికల్స్. అండ్ ప్రస్తుతం అది కొడుకల్ మల్యాల ఏరియాలో వేస్తున్నాం. 817 కేసెస్ వర్ బుక్ అండ్ వీ హ్యావ్ నోటీస్ దట్ మనం వాడడం మొదలుపెట్టిన వన్ మంత్ నుండి అక్కడ ఓన్లీ వన్ రోడ్ యాక్సిడెంట్ హ్యాపెండ్, ఓన్లీ వన్ రోడ్ యాక్సిడెంట్. ఇది మనం ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 6-7 months వెరిఫై చేయాల్సి ఉంది వేరే ప్లేసెస్లో వాట్ ఈస్ ద రిజల్ట్ అని చెప్పి. అలాగే మనం అక్టోబర్లో వీ హ్యావ్ ఇనాగరేటెడ్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ జగిత్యాల్. ఇందులో డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసిన వాళ్ళకి 366 persons వర్ కౌన్సిల్డ్. అండ్ డిఫరెంట్ కాలేజెస్ అండ్ స్కూల్స్కి సంబంధించిన స్టూడెంట్స్ 4,200 వర్ గివింగ్ కౌన్సిలింగ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వర్ కండక్టెడ్ ఇన్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఆపరేషన్ స్మైల్ ఎవ్రీ ఇయర్ వీ డూ ఇట్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి. 2019లో 138 చిల్డ్రన్ వర్ రెస్క్యూడ్. ఈవ్ టీజింగ్ అండ్ ఉమెన్ సేఫ్టీకి సంబంధించి షీ టీమ్స్ 50 అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. 6,500 ఉమెన్ అండ్ చిల్డ్రన్ వర్ కవర్డ్ త్రూ దీస్ ప్రోగ్రామ్స్. ఇవే కాకుండా మనము స్పెసిఫిక్ బాయ్స్కి కౌన్సిలింగ్ చేయడము, కేసెస్ పెట్టడం కూడా వీఆర్ సీయింగ్ దీస్ డేస్. కళా బృందం ప్రోగ్రామ్ ద్వారా మనము డయల్ 100 గురించి, మనకి జరుగుతున్న సైబర్ ఫ్రాడ్స్, ఏటీఎం ఫ్రాడ్, ఓటీపీ అడగడము, ఇంకా సోషల్ బైజెస్, రోడ్ సేఫ్టీ లాస్, వీటన్నిటి గురించి కళా బృందం ద్వారా 162 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వర్ కండక్టెడ్. ఇవి ఏదైనా కూడా ఒక మండలంలో ఒక గ్రామం సెలెక్ట్ చేసుకుని వాళ్ళకు 3-4 గంటల పాటల ద్వారా, కొన్ని డాన్స్ ప్రోగ్రామ్స్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అండ్ వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ రెస్పాన్స్ టు దీస్ ప్రోగ్రామ్స్ త్రూ పీపుల్స్ కోఆపరేషన్ అండ్ కమ్యూనిటీ ఇనిషియేటివ్. 1678 సిసిటీవీ కెమెరాస్ వర్ ఇన్స్టాల్డ్. మనము ఈ మంత్ ఏ బ్లూ కోల్స్ అండ్ పెట్రోల్స్ వాడాలి టు మేక్ దమ్ మోర్ అకౌంటబుల్ అండ్ టు మేక్ ద సిస్టమ్ మోర్ ఎఫిషియంట్. ఇంటిగ్రేటెడ్ పెట్రోల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా లాంచ్ చేశాము రీసెంట్లీ, వేర్ ఆల్ వెహికల్స్ విల్ బి ట్రాక్డ్ త్రూ జీపీఎస్ సిస్టమ్. 16 క్వాడ్రంట్ సెర్చ్ ప్రోగ్రామ్స్ వర్ కండక్టెడ్ థ్రూఅవుట్ దిస్ ఇయర్. నౌ విత్ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ కంటిన్యూస్ ట్రైనింగ్ అన్నది అవసరము. మనము ప్రొఫెషనల్గా చేయడానికి యూనిఫామ్ సర్వీస్ డెలివరీ కోసం మనం ప్రతి పోలీస్ స్టేషన్లో వర్టికల్ స్టాఫ్ని ఐడెంటిఫై చేశాము. రిసెప్షన్ చూసుకునే వాళ్ళకి రిసెప్షన్ ట్రైనింగ్ ఇవ్వాలి, పెట్రోలింగ్ బ్లూ కోడ్స్ డ్యూటీ చేసే వాళ్ళకి దానికి సంబంధించిన డ్యూటీ ఇవ్వాలి, కోర్ డ్యూటీ ఆఫీసర్స్కి సపరేట్ ట్రైనింగ్ అవసరము, మన రైటర్స్కి సిసిటిఎంఎస్ ట్రైనింగ్ అన్నది అవసరము. కాబట్టి థ్రూఅవుట్ తెలంగాణ వర్క్ని వర్టికల్ వైజ్ డివైడ్ చేసి వాళ్ళకి డిస్ట్రిక్ట్కి ప్రతి వర్టికల్కి ఒక ఇన్ఛార్జ్ ఆఫీసర్ని అలాట్ చేసి వీఆర్ గివింగ్ ట్రైనింగ్స్. అండ్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అంటే ఒక రిసెప్షన్ వర్టికల్ ఆఫీసర్ ఉంటే వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళకి మంత్లీ రివార్డ్స్ కూడా ఇవ్వాలి అనే ఉద్దేశంతో కేపీఐ రివార్డ్స్ కూడా వీఆర్ గివింగ్ ఎవ్రీ మంత్. ఫిర్యాదుదారులకి మనం ప్రాంప్ట్ రెస్పాన్స్ ఉండాలి అనే దాంతో ఒకటి డయల్ 100 టైం ఈజ్ మానిటర్డ్ సెంట్రలీ. ఇదే కాకుండా మనము మనకు వచ్చే CCC పిటిషన్స్, జనరల్ పిటిషన్స్ అవన్నీ కూడా ఎవ్రీ ఆన్ రెగ్యులర్ బేసిస్ వి సీ హౌ మెనీ ఆఫ్ దెమ్ గాట్ రిప్లైస్.
పోలీస్ సిబ్బంది కోసం ఒక హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది. జిల్లాలో ఎస్పీసీ ప్రోగ్రామ్, స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ ప్రోగ్రామ్ 16 స్కూల్స్లో లైఫ్ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా చేయడం జరిగింది. దీంట్లో 722 స్టూడెంట్స్ మనకి వచ్చిన షెడ్యూల్ ప్రకారం వీఆర్ కండక్టింగ్ వేరియస్ యాక్టివిటీస్ అండ్ వీ గాట్ వెరీ పాజిటివ్ రెస్పాన్స్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. లోక్ అదాలత్ ద్వారా మనము 1060 కేసులు కాంపౌండింగ్ చేయడం జరిగింది. నాన్ బైలబుల్ వార్రెంట్స్ NBWs 436 వర్ ఎగ్జిక్యూటెడ్ దిస్ ఇయర్. 2019లో మనకి 408 పర్సన్స్, 408 మందికి కన్విక్షన్స్ వచ్చాయి ఈ లోక్ అదాలత్లో అయినవి కాకుండా. వీటిల్లో కొంతమందికి జైలు శిక్ష, కొంతమందికి ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. 3 లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇన్ 3 మర్డర్ కేసెస్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ వాజ్ గివెన్. నిన్న వీ గాట్ అ గుడ్ కన్విక్షన్ ఇబ్రహీంపట్నంలో కుల బహిష్కరణ కేసులో 10 మందికి 3 సంవత్సరాలు ఇంప్రిజన్మెంట్ వాజ్ గివెన్ yesterday. సో అలాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటే వీ హీన్ రిక్వెస్టింగ్, మీరు ఊళ్ళో సెటిల్ చేసుకోకండి, పోలీస్ స్టేషన్కి రండి, యూ విల్ గెట్ జస్టిస్ అని. దిస్ ఈజ్ అ గుడ్ ఎగ్జాంపుల్. అండ్ 2019లో మనకి చాలా ఎలక్షన్స్ జరిగాయి. వీ హ్యాడ్ పంచాయత్ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ అండ్ ఆల్సో ZPTC, MPTC ఎలక్షన్స్. వాటికి సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వయలేషన్స్కి మనము 55 కేసెస్ రిజిస్టర్ చేశాము. 292 ఎక్సైజ్ యాక్ట్ కేసెస్ రిజిస్టర్ చేశాము. 3551 పర్సన్స్ ఫర్ బౌండ్ ఓవర్ అండ్ దీంట్లో ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ ఉన్నవాళ్ళు, ట్రబుల్ మాంగర్స్ అందరూ ఉన్నారు. నౌ వీ హ్యావ్ అనదర్ ఎలక్షన్, సో వీ కెన్ డిస్కస్ దట్ లేటర్. నౌ టెక్నాలజీ అన్నది ఒక ఫోర్స్ మల్టిప్లయర్ లాగా యూజ్ చేసుకుని మన పోలీసింగ్, మన సేవలు అన్నది ఇంకా మెరుగ్గా ఎలా ఇవ్వగలుగుతాము అని ఆలోచిస్తే, వీ హ్యావ్ ఫోకస్డ్ అ లాట్ ఆన్ అడాప్టింగ్ టెక్నాలజీ అట్ ఆల్ లెవెల్స్. క్రైమ్ డిటెక్షన్కి కానివ్వండి, మన సూపర్విజన్కి కానివ్వండి. మనం జిల్లాలో 86 కేసులు CDR ద్వారా డిటెక్ట్ చేయడం జరిగింది. ఫింగర్ ప్రింట్ మెషిన్స్, మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైసెస్ అంటారు, వీటి ద్వారా మనము 34 కేసెస్ ఫింగర్ ప్రింట్స్ ద్వారా లైవ్ చెక్కింగ్, అంటే వెహికల్ చెక్కింగ్లో ఫింగర్ ప్రింట్స్ చెక్ చేయడం ద్వారా 14 పర్సన్స్ వర్ కాట్, ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ ఉన్నవాళ్ళు. JRMS, జైల్ రిలీజ్ మానిటరింగ్ సిస్టమ్, అంటే ఎవరైనా అఫెండర్స్ జైల్ నుంచి రిలీజ్ అవుతుంటే వాళ్ళు ఏ డేట్కి రిలీజ్ అవుతున్నారు, ఫర్దర్ వాళ్ళ మీద వాచ్ పెట్టడానికి మనం మన ప్రిజన్లో ఉన్న 342 ఇన్మేట్స్ అందరి డీటెయిల్స్ కూడా మనం కలెక్ట్ చేయడం, మానిటర్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనకి ఇప్పటి వరకు 23,402 డయల్ 100 కాల్స్ వచ్చాయి, 23,402. వీటికి సంబంధించి 290 FIRs వర్ రిజిస్టర్డ్. వాట్సాప్ గ్రీవెన్స్ సిస్టమ్ ద్వారా మనకి 133 కంప్లైంట్స్ వచ్చాయి, వీటికి సంబంధించి 14 FIRs రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ టెక్ డాటమ్ అండ్ ఇంటిగ్రేటెడ్ పెట్రోల్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ. సో వీ హోప్ దట్ 2020 బ్రింగ్స్ అ లాట్ ఆఫ్ హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ జగిత్యాల పోలీస్ విల్ ఆల్వేస్ బీ విత్ యూ టు ఆఫర్ ప్రొటెక్షన్ అండ్ అవర్ సర్వీసెస్. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎక్కడ కూడా మిస్సింగ్ కేస్ రిజిస్టర్ కాలేదు, బికాస్ పీరియాడికలీ వీ చెక్ ఎవ్రీ వన్, ఫస్ట్ ఇనిషియలీ డైలీ వీవర్ చెక్కింగ్, నా ఎవ్రీ వీక్ వీ చెక్ ఏదన్నా మిస్సింగ్ కేస్ రిజిస్టర్ అయిందా అంటే ఆమె ఏజ్ గ్రూప్కి ఆమె ఫోటోగ్రాఫ్కి మ్యాచ్ అయ్యేది, అట్లా కూడా కాలేదు. ఫింగర్ ప్రింట్స్ వీ హ్యావ్ ప్రిజర్వ్డ్ అండ్ సేఫ్డ్ సో దట్ అంటే ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్ ఆల్సో ఇట్ విల్ బీ యూస్ఫుల్ అని చెప్పి. అన్ఫార్చునేట్లీ ఆధార్ వాళ్ళు దే డోంట్ షేర్ ఫింగర్ ప్రింట్ డేటా, వీ హ్యావ్ రిటర్న్ టు దెమ్ ఆల్సో, బట్ వాళ్ళ పాలసీ ఏంటంటే దే విల్ నాట్ రివీల్ దట్ డేటా, బట్ ఎఫర్ట్స్ ఆర్ స్టిల్ ఆన్. అది ట్రేస్ అవుట్ అయింది, దాని గురించి ప్రీవియస్ దాంట్లో కూడా దే ఆస్క్డ్. ఇవి IMEI స్పూఫింగ్ చేస్తారు వెంటనే. మన టీమ్ వాజ్ ఇన్ హర్యానా, విల్ మేవాటి గ్యాంగ్స్, దేవర్ ఐడెంటిఫైడ్, 1 పర్సన్ ఇస్ ఇన్ తిహార్ జైల్, అదర్ పర్సన్ ఈజ్ స్టిల్ దేర్. మనకి 13-14 ఫోన్స్ ఆ సేమ్ IMEIవి మనం రికవర్ చేసి తీసుకొని రావడం కూడా జరిగింది. బట్ ఈ ఒఫెన్సెస్లో ఏం చేస్తారంటే ఇమీడియట్లీ దే షిఫ్టెడ్ అక్రాస్ నేపాల్ బార్డర్, సో మనకి ఐడెంటిఫై అయినా రికవరీ అన్నది ఇట్ బికమ్స్ వెరీ టఫ్.
సేమ్ హ్యాపెండ్ విత్ కొడిమ్యాల్ ఆల్సో. మనకి జునాగఢ్ గ్యాంగ్ అది గుజరాత్ వాళ్ళు, 9 lakh లాకర్ ఫ్రమ్ అ పెట్రోల్ పంప్ ఫర్ స్టోలెన్. మనం వి ట్రేస్డ్ దీస్ ఒఫెండర్స్. మనం వాళ్ళని గుజరాత్కి ఒక టీం వెళ్ళింది, వాళ్ళని తీసుకొని వచ్చినాము. స్టిల్ రికవరీ వాజ్ నాట్ దేర్, ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసినారు, దే స్పెండ్ దట్ మనీ. అంటే స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ కి సంబంధించి మన రూల్స్ ప్రకారం వాళ్ళకి నెలకి 2 రోజులే ఇవ్వాలి. ఇట్ ఈస్ నాట్ అది ఎన్సీసీ లాంటిది కాదు, ఇట్ ఈస్ నాట్ అది సర్టిఫికేట్ ప్రోగ్రామ్ కాదు, ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ లాంటిది కాదు. మనకి వాళ్ళ షెడ్యూల్ ప్రకారం మంత్లీ 2x మాత్రమే వాళ్ళకి మనం క్లాసెస్ చెప్పాలి, అది కూడా వాళ్ళ వాళ్ళ అదర్ షెడ్యూల్ ఎఫెక్ట్ కాకుండా. మంత్లీ 2x ఖచ్చితంగా అండ్ 8th క్లాస్లో జాయిన్ అవుతారు. నెక్స్ట్ ఇయర్ మనం నెక్స్ట్ ఇయర్ 8th క్లాస్ వాళ్ళని తీసుకోవాలి. ఈ స్టూడెంట్స్ కంటిన్యూ కాదు, ఎందుకంటే వాళ్ళకి మనం సర్టెన్ వాల్యూస్ ఇన్కల్కేట్ చేయడానికి, అంటే కొంచెం సివిక్ సెన్స్, పేట్రియాటిజం, లాస్ మీద రెస్పెక్ట్, ఇలాంటివి వాళ్ళల్లో ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి 1 ఇయర్ మాత్రమే వీక్లీ 2 క్లాస్, మంత్లీ 2 క్లాసెస్ చెప్పాలి. నో నో, బికాస్ వీ హ్యావ్ అ గ్రూప్, ఎస్పీసీ గ్రూప్, అందులో వాళ్ళకి అవుట్డోర్ క్లాసెస్, ఇండోర్ మంత్లీ ఒక క్లాస్ ఉంటుంది, అది సిలబస్ ఉంటుంది. అంటే ఇప్పుడు 10 మంత్స్ ఉందనుకోండి, ఒక మంత్ టాలరెన్స్ అనే వాల్యూ చెప్తారు. ఇప్పుడు టాలరెన్స్ డిసిప్లిన్, ఇప్పుడు టాలరెన్స్ అనే వాల్యూ ఉందనుకోండి, ఎట్లా చెప్పాలి మనము? బుక్లో క్లియర్గా ఉంటుంది. ఏమని అంటే మనం క్యూ పాటించము, క్యూ పద్ధతి ఎందుకు పాటించకుండా ఉంటాము, మనం మన ముందు ఉన్న వెహికల్కి హారర్ ఎందుకు కొడతాం, అంటే ఆ ఏజ్ పిల్లలకి అట్లనే చెప్పాలి, అంటే వాళ్ళకి అట్లనే అర్థమవుతుంది. ఇప్పుడు క్యూ పద్ధతి ద్వారానే వాళ్ళకి టాలరెన్స్ అనే విలువ చెప్పాలి. మనం అంతకంటే అబ్స్ట్రాక్ట్గా చెప్తే ఆ పిల్లలకి అర్థం కాదు. సో దోస్ క్లాసెస్ ఆర్ హ్యాపెనింగ్ కంటిన్యూస్లీ. వాళ్ళ షెడ్యూల్ ప్రకారమే అది మంత్లీ 1x ఇండోర్, మంత్లీ 2x అవుట్డోర్. అండ్ వీ హ్యావ్ అన్ ఎస్పీసీ గ్రూప్ విత్ ఆల్ హెడ్ మాస్టర్స్ ఆఫ్ దోస్ స్కూల్స్. అండ్ వాళ్ళ ఫొటోస్ పెడతారు, వాళ్ళు అవుట్డోర్ జరిగినప్పుడు, ఇండోర్ జరిగినప్పుడు అప్లోడ్ ఫొటోస్. ఇంతకు ముందు సర్కిల్కి ఒక మెషిన్ ఆర్ అలా, అంటే నాట్ జస్ట్ ఇన్ జగిత్యాల, స్టేట్ వైడ్ కూడా 2 పోలీస్ స్టేషన్స్కి ఒక బ్రెత్ ఎనలైజర్ అలా ఉండేది. త్రూ అవుట్ ద స్టేట్ ఎవ్రీ పోలీస్ స్టేషన్ ఈస్ గివెన్ వన్ బ్రెత్ ఎనలైజర్. సో అది ఉండడం ద్వారా ఏ వాళ్ళ టైమింగ్స్ని వాళ్ళ వేరే వాటిని బట్టి దే విల్ రిజిస్టర్ కేసెస్ ఇన్ ఎవ్రీ పోలీస్ స్టేషన్ లిమిట్స్. ఇప్పుడు మేము మంత్లీ క్రైమ్ రివ్యూలో కూడా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ అంతా పిఎస్ వైజ్ చూస్తాం, అంటే టౌన్ పిఎస్ఎన్ఈ, రూరల్ పిఎస్ఎన్ఈ, బుగ్గారం పిఎస్ఎన్ఈ, అట్లా చూసి ఏదైనా స్టేషన్ వాళ్ళు పెట్టలేదు అనుకోండి, మీ స్పెసిఫికలీ ఆస్క్ ఎందుకు పెట్టలేదు, బికాస్ ఒక ఏరియాలో పెట్టి ఒక ఏరియాలో పెట్టకపోతే ఇట్ ఈస్ నాట్ ఫేర్. చూసి బాధపడాల్సిన విషయం కాదు. ఒక రూల్ వేరే వాళ్ళకి చెప్పి మనం అది ఫాలో కాకపోతే మన క్రెడిబిలిటీ పోతుంది. సో ఆన్ వాట్ విత్ వాట్ క్రెడిబిలిటీ షుడ్ వి ఇంపోజ్ ఫైన్స్? సో 22 persons వర్ ఇంపోజ్డ్ ఫైన్. ట్రాఫిక్లో వాళ్ళు చేస్తే దట్ పర్సన్ వాజ్ అటాచ్ టు హెడ్ క్వార్టర్స్, ఎందుకంటే ట్రాఫిక్లో ఉండి సచ్ థింగ్ షుడ్ నాట్ బి డన్. అండ్ ఈ 22 persons కౌన్సిలింగ్ వాజ్ ఆల్సో కండక్టెడ్ లైక్ టు అదర్ పీపుల్. వేరే వాళ్ళకైతే మేము ఓన్లీ డ్రంక్ అండ్ డ్రైవింగ్కి, మైనర్ డ్రైవింగ్ ఆర్ వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్, ఓన్లీ డ్రంక్ అండ్ డ్రైవింగ్కి మోస్ట్లీ కండక్ట్ చేస్తున్నాము. బట్ సిన్స్ ఇట్ ఈస్ అవర్ డిపార్ట్మెంట్, వీ షుడ్ షో మోర్ రెస్పాన్సిబిలిటీ దాన్ అదర్స్. సో వాళ్ళందరికీ మేము కౌన్సిలింగ్ ఆల్సో వీ హ్యావ్ కండక్టెడ్. సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. అది ఇట్ ఈస్ మీరు పంపిస్తే మేము అది అఫెండ్ అవుతామని అస్సలు అనుకోవద్దు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దీస్ థింగ్స్ ఆర్ కమింగ్ టు లైట్. బట్ ఎనీ ర్యాలీ వితౌట్ పర్మిషన్, అది మేము వీ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ ఆన్ రికార్డ్. ఇప్పుడు జగిత్యాలలో కూడా ఇప్పుడు ఒక దగ్గర పర్మిషన్ తీసుకోకుండా ర్యాలీ చేస్తే తర్వాత వాళ్ళు వాళ్ళ మీద ఎందుకు పెట్టలేదు, మా మీద ఎందుకు పెట్టారు అంటారు. సో వీ హ్యావ్ టు ఫాలో ఏ యూనిఫామ్ పాలసీ ఫర్ ఎవ్రీబడి. అండ్ వేరే డిస్ట్రిక్ట్స్లో ఏం జరుగుతుంది అనే దాని మీద ఐఎమ్ నాట్ కాంపిటెంట్ టు కామెంట్ ఆన్ ఇట్. వాళ్ళని స్పెసిఫిక్గా అడగాలి కేసు అయిందా కాలేదా, పర్మిషన్ ఉందా లేదా అని. బట్ హియర్ జగిత్యాల్లో ఆల్సో ప్రొటెస్ట్ హ్యాపెండ్, దే ప్రొటెస్ట్ బట్ దే డిడ్ నాట్ గో ఆన్ ఎ ర్యాలీ. సో ర్యాలీ ఎక్కడైందో అక్కడికి మాత్రమే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎక్కడ ర్యాలీస్ కాలేదో మేము చేయలేదు కేసెస్. అవి సేమ్ మనకి ఒక గ్యాంగ్ కమిటెడ్ దీస్ ఒఫెన్సెస్, దే బిలాంగ్ టు సంగారెడ్డి. సో 3 offenders వర్ కాట్ అండ్ వాళ్ళ నుంచే మనం 53 kilos ఆఫ్ గోల్డ్ వాజ్ రికవర్డ్. సో వాళ్ళ ఒఫెన్సెస్ ఎట్లాగా అంటే దే విల్ సీ ఎంటీ హౌసెస్ ఫ్రింజెస్లో ఉన్నవి, ఫోర్ ఫైవ్ హౌసెస్లో సేమ్ నైట్ ఆఫెన్సెస్ హ్యాపెన్. సో అందుకని దానివల్ల మన క్రైమ్ HP/night నంబర్స్ పెరిగినాయి.
బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డిటెక్టెడ్ నౌ సిన్స్ వీ హ్యావ్ హ్యాడ్ దీస్ గ్యాంగ్స్ ఆల్రెడీ. లేకపోతే ఏం చేయాలి అనే దానికి అండ్ త్రీ టైమ్స్ ఫైన్ ఇంపోజ్ చేసిన ఫైన్ వచ్చిన తర్వాత కూడా స్టిల్ వాళ్ళు వెహికల్ ఫ్లై చేస్తున్నారు అనే దాని మీద సొల్యూషన్ టు దట్ ఈస్ వెహికల్ చెకింగ్. నాన్ కాంటాక్ట్ ఇంపోజ్ చేయాలి. ఫిజికల్ చెకింగ్ జరిగినప్పుడు మనం నాన్ కాంటాక్ట్ చేసినది ఫిజికల్ చెకింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. బట్ యాజ్ అండ్ వెన్ మనం సర్ప్రైజ్ చెక్స్ చేసినప్పుడు చాలామంది మూడు చలాన్ ఇంత ముందు ఉన్నవాళ్ళు దొరకడము ఆర్ నంబర్ ప్లేట్ తప్పు ఉన్నవాడు దొరకడం అట్లాంటప్పుడు ఆ చలాన్స్ అవన్నీ లిస్ట్ వస్తాయి. వీ విల్ టేక్ యాక్షన్. అందరికీ మంచి కలగాలని ఆశిస్తూ స్నేహపూర్వక పోలీస్ విధానాన్ని అవలంబిస్తూ జగిత్యాల జిల్లా పోలీస్ బాధ్యతాయుతంగా జవాబుదారీతనంతో పారదర్శకంగా పనిచేస్తూ ప్రజలకు రక్షణ కల్పిస్తామని తెలుపుతూ ప్రజలందరికీ మా పోలీస్ శాఖ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.